వెల్కమ్ బ్యాక్. బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నినాదం కారణం కింద ఏదైతే తీసుకున్నారో దాంట్లో ఈరోజు రాష్ట్రాలకు నిధులు ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించడం లేదు. కొన్ని చూస్తున్నాం మనం, కేసీఆర్ కిట్స్ ఉన్నాయి, దాంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉంది. ఈరోజు మైనార్టీ అమ్మాయిలో పెళ్లి జరిగితే, ముస్లిం అమ్మాయిలకు పెళ్లి జరిగితే 50,000 రూపాయలు ఇస్తున్నారు, 50,000 రూపీస్. అది కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పరు, కనీసం నరేంద్ర మోడీ చెప్పరు. ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నది, నరేంద్ర మోడీ గారు పేరు చెప్పరు. మొత్తం ఏమేమి తీసుకుంటారు, ఇస్తారు ప్రజలకు, వాళ్ళ ఫోటోనే పెట్టుకుంటారు, కానీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. కనీసం పేరు చెప్పుకున్న పర్లేదు, విమర్శిస్తుంటారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ ఒకటే ఉదాహరణ చెప్తాను. అనేక రాష్ట్రాలు, ప్రతిపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో దాన్ని అమలు చేయడం లేదు. కాబట్టి రేపు మేము పెట్టినటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవ స్కీమ్ ఏదైతే ఉన్నదో అది కూడా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కూడా రాష్ట్రాలు మరి దాన్ని సాటిస్ఫాక్షన్గా అమలు చేస్తాయో లేదో అన్నటువంటి విషయం కూడా ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాం. తప్పకుండా మొన్న జరిగినటువంటి ఎన్నికలు కేసీఆర్ చుట్టూ, తెలంగాణ చుట్టూ జరిగాయి. రేపు మేలో జరిగేటువంటి ఎన్నికలు నరేంద్ర మోడీ గారి చుట్టూ, భారతీయ జనతా పార్టీ చుట్టూ, భారతదేశం చుట్టూ తిరుగుతాయి. అప్పుడు తెలంగాణలో కూడా గణనీయమైనటువంటి మార్పు వస్తుంది. ఒకటి, మంచి కార్యక్రమం ఎక్కడున్నా కూడా ఈరోజు అనేక బీజేపీ గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలను అనేక రాష్ట్రాల వాళ్ళు కాపీలు కొట్టారు. కేసీఆర్ చెప్పిండు అసెంబ్లీలో చాలాసార్లు, మా టీం వేయించింది, కేటీఆర్ కూడా వేయించాడు, గుజరాత్కి వెళ్ళి చూసి వచ్చాడు చాలా స్కీమ్లు ఏ రకంగా అమలు జరుగుతున్నాయి. కాబట్టి మంచి కార్యక్రమం ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడే పథకం ఉంటే తీసుకోవడంలో తప్పేం లేదు. ఒకటి, ఇది పేద రైతుల కోసం మాత్రమే పెట్టింది, ఇది పేద రైతుల కోసమే పెట్టింది, కేసీఆర్ ఆ రకంగా పెట్టలేదు. ఫామ్ హౌజులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆయన డబ్బులు ఇచ్చాడు. అదా మేము అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ కూడా మొన్ననే కదా పెట్టింది, ఈ సంవత్సరమే కదా, వర్తమాన సంవత్సర ఆర్థిక సంవత్సరంలోనే పెట్టాడు. మేము కూడా వర్తమాన ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేయబోతున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వేరు, మిగతా దేశమంతా వేరు. తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ మాటల్లోనే మిగులు బడ్జెట్ రాష్ట్రము, ధనిక రాష్ట్రము, ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం అని కేసీఆర్ చెప్పాడు. చాలా ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పాడు. కానీ దేశము మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారికి బాధ్యతలు ఇస్తున్నప్పుడు, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో పూర్తిగా ఆర్థిక సంక్షోభం ఉంది, దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే పరిస్థితిలో ఉంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు, అనేక అప్పులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, పెండింగ్ అప్పులు కట్టలేక వడ్డీలు కడుతున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. కానీ 4 సంవత్సరాలుగా ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించాడు, కొంత లాభాలు చేకూరాయి. ఈరోజు ఆ లాభాలను ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసేటువంటి కార్యక్రమమే నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. ఆ రకంగా 2009లో కూడా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇదే విధంగా ప్రవేశపెట్టింది, ట్యాక్స్కి సంబంధించినటువంటి అనేక ఎగ్జెంప్షన్స్, రుణమాఫీతో సహా అనేకమైనటువంటి ఎగ్జెంప్షన్స్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కూడా. అప్పుడు రాహుల్ గాంధీకి తెలియదా? మరి అప్పుడు రాహుల్ గాంధీకి అర్థం కాదా? అప్పుడు ఆయన యువరాజు కదా, అప్పుడు కూడా ఆయన